శాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిటివాడ సమీపంలో ఉన్న సావిత్రి నగర్ కాలనీలో ఖాళీ స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించి విగ్రహాన్ని దొంగిలించేందుకు పోయారు. దుండగులను అరెస్ట్ చేయడంలో రాజకీయ నాయకులు సిఫారసులకు తలొగ్గి పెందుర్తి పోలీసులు ఈ కేసును నీరుగారుస్తున్నారని ఉత్తరాంధ్ర దళిత విముక్తి సంఘం నాయకుడు సుర్ల వెంకటరమణ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇంద్ర, దళిత నాయకులు శ్రీరామూర్తి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన అంబేద్కర్ విగ్రహం వద్ద వీరు ముగ్గురు మాట్లాడుతూ సంఘటన జరిగి నేటికి 6 రోజులు కావస్తున్న పోలీసుల దోషులను గుర్తించి వారిని అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా బుధవారం ఉదయం దళితులు నిరసన చేస్తున్న స్థలం నుంచి చినముష్టివాడ మీదుగా పెందుర్తి పోలీస్ స్టేషన్ వరకు దళితులందరూ నిరసన ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ తొలగించి 5 రోజులైంది. ఇప్పటికొచ్చి ప్రభుత్వం గాని రెవెన్యూ గాని ఈ రోజుకి 6 రోజులు ఎవరిలో కూడా కనీసం స్పందన లేదు. పైన బోటకు ప్రకటనలు, బోటకు మాటలు, బోటకు ఇవి ఎక్కువగా చెప్తారే గాని ఎంత ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉంటారా తెలియటం లేదు. ఊరి నడివడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినా ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, కనీసం సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఎవరు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి దోషులు ఎవరనేది కఠినంగా శిక్షించాలి అనే దీంతో వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ శిబిరం దగ్గర నుంచి చిన్నముసురువాడ మీదగా పెందుర్తి వరకు ర్యాలీగా వెళ్ళి దోషులను అరెస్ట్ అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాటను నిలబెట్టుకొని న్యాయం చేస్తారని మేము కోరుకు ఆశిస్తూ చేయని ఎడల ఇది మహా ఉద్యమంగా నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ ధర్నా, ఈ పోరాటం మరింత మరింత కాలం పెరుగుతూ ఉద్రిక్తత అయ్యే పరిస్థితి ఉద్రిక్త చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక ముదిరిపోయేటట్టు వైపుగా ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళు అనుసరిస్తే వాళ్ళకే భవిష్యత్తులో నష్టం కలిగిస్తుంది అని చెప్పేసి మేము చెప్పదలుస్తాం. ధర్నాలో కూర్చొని ఖచ్చితంగా ఇక్కడే విగ్రహం కట్టిస్తాం మేము, మీరు అనుమతిస్తే అని చెప్పి ప్రకటించారు. అదే విధంగా దోషులు ఎస్సీ అట్రసిటీ చట్టం ప్రకారం నేను కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వమేమో మీ తరఫునే ఉన్నాం, మీకు రక్షణగా ఉన్నాం, మీకు న్యాయం చేస్తామని ఒకలాగా ప్రకటిస్తూ ఉన్నది. అదే విధంగా పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ దోషులకి రక్షణగా నిలబడుతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఈవేళ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నదని చెప్పి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇప్పటికైనా వెంటనే స్పందించి దోషుల్ని అరెస్ట్ చేయాలని, ముఖ్యంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా చేయని ఎడల మేము ఖచ్చితంగా రేపు నిరసన ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి